అలా అనుకోవద్దు రాక్షస. కృష్ణుడు చిటికిన వేలు కూడా తాకడానికి వీల్లేదు, నువ్వు నన్ను తిను. లేదు, తనని తినద్దు, నన్నే తిను. ఏ మాత్రం కుదరదు, నువ్వు నన్ను తిను. లేదు, నన్నే తినాలి. మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ? మర్యాదగా మౌనం పాటించండి. మీ ఇద్దరిని విడివిడిగా తినేంత లేదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. చూడు రాక్షస, కృష్ణుడి ప్రతి పథకంలోనూ నేను కూడా తనకి తోడుగా ఉంటాను, కనుక కృష్ణుని తినడానికి ముందు నువ్వు నన్ను తినాల్సి ఉంటుంది. లేదు, తనని కాదు, ముందు నన్ను తిను. ముందు నన్ను కాదు, ముందు నన్ను. ముందు నన్ను కాదు, ముందు నన్ను. ముందు నన్ను. ఒక్క క్షణం, మీ ఇద్దరిని నేను తరువాత తింటాను. తర్వాత ఎందుకు, ఇప్పుడే తిను. అయ్యో పాపం, ఆయన్ని కూడా మాట్లాడినివ్వు. ముందు నేను యుద్ధం చేయాలిగా జరాసంధుణ్ణి చంపిన వాడితో. ముందు తనని బలి చేయాలి, తరువాతే మీరు నాకు భోజనంగా మారుతారు. ఇప్పటికే నీ అహంకారం ఎక్కువైంది, నువ్వు రాధాకృష్ణుని అవమానిస్తావా? ఇప్పుడు యుద్ధం యుగాల తరబడి జరిగినా సరే నీ అంతం తప్పదు మూర్ఖ. ఇప్పుడు ఆనందంగా ఉంది. కృష్ణ, నువ్వు వారికి సహాయం చేయడం లేదేమిటి? మనం వచ్చింది సహాయానికే కదా. ఇది ఆట కాదు కృష్ణ, యుద్ధం. చూసి ఆనందించడానికే నువ్వు వచ్చావు. కొన్ని దృశ్యాలను చూసి ఆనందించడమే మంచిది రాధా. నువ్వు చూడు, ఆనందించు. కొంతసేపటి క్రితం నన్ను అంతం చేస్తానని ప్రగల్భాలు పలికావు కదా. మాటల్లో వాడి వేడి చూపుతావేంట్రా అసురా. నువ్వు ఇక్కడికి ఆనందం కోసం వచ్చావా? చూడు, వాళ్ళిద్దరు పోరాడుతున్నారు, ఎవరు గెలవడం లేదు. ఏదో విధంగా వారికి సహాయం పడడానికి ఏదో ఒకటి చేయి. ముందే చెప్పాను కదా, వీరిది పాత సంబంధం అని, చాలా లోతైన బంధుత్వం అని. మనిషికి రాక్షసుడికి బంధుత్వం ఏమిటి? బంధువుల మధ్య యుద్ధం ఆపకుండా ఎందుకు కొనసాగిస్తున్నావు? మాతా హిడింబి, తమరి పుత్రుడి దగ్గరికి వెళ్దాం, తను యుద్ధం చేస్తున్నాడు. ఈ కథా యుద్ధం విసిగెత్తిపోతుంది. అయినా నీతో యుద్ధం ఎందుకు చేయాలి? నాకెన్నో మాయలొచ్చు, నా శక్తితో ఎందుకు? నా మాయలతో చంపగలను నిన్ను. అదిగో
అయిపోయాడు జరాసంధుడిని చంపినటువంటి ఆ వీరుడు. ఇప్పుడు కేవలం ప్రాణం లేని శిల్పం మరికొంతసేపట్లో తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మీ వంతు, మీరే కదూ తనకి దైవాలు, మీరే కదూ తనకంత శక్తిని ప్రసాదించింది. ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. అయ్యో వద్దొద్దు రాక్షసువిరా, రాధని చేయొద్దు, నన్ను పలహారం చేయి. అలా అనుకోవద్దు రాక్షస, కృష్ణుడు చిటికిన వేలు కూడా తాకడానికి వీల్లేదు, నువ్వు నన్ను తిను. లేదు, తనని తినద్దు, నన్నే తిను. ఏ మాత్రం కుదరదు, నువ్వు నన్ను తిను. లేదు, నన్నే తినాలి. మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ? మర్యాదగా మౌనం పాటించండి. మీ ఇద్దరిని విడివిడిగా తినేంత లేదు, మీరిద్దరూ కలిసిన ఒక ముద్దంత కాలేరే నాకు. మంచి ఆలోచన, రాధాకృష్ణులు ఒకరే కదా, ఒకసారి తింటమే మంచి ఆలోచన. ఒరే అసలేం మాట్లాడుతున్నారు, ఏ మాత్రం అర్థం కావడం లేదు. అయ్యో మేమిక్కడ మాట్లాడుతున్నాం, మౌనం పాటించమన్నారు, మౌనం పాటిస్తున్నాం. మాయావికి మాయలు చూపిస్తున్నావా? చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఎప్పుడు చూపిస్తా నేనేంటో? మీ ఇద్దరిని నలిపేస్తాను. ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావు నువ్వు? ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ఇప్పుడు కళ్ళు మూసుకోరాదా? కళ్ళు మూసుకోను. ఇందాక అసురుడి మాయ చూసినట్లుగానే నీ మాయలు చూస్తాను. అవునా? ముందే చెప్తున్నాను, నువ్వు భయపడతావు రాదా? నేను ముందే చెప్పాను, కృష్ణుడుండగా నాకే భయమూ లేదని. ఓ మహాశక్తిశాలి, ఎవరు తమరు? ఇంతటి పెద్ద మహాకాయాన్ని ఎలా పొందగలిగారు తమరు? నేను క్షణమునే కాదు, యుగాన్ని కూడా. నేను అణువునే కాదు, అఖండాన్ని కూడా. నేను లోపల ఉంటాను, బయట కూడా ఉంటాను. నేను నిరాకారుణ్ణే కాదు, ఆకారుణ్ణి కూడా. నేను ఆదికి ఆరంభాన్ని, అలానే అంతానికి అంత్యాన్ని కూడా. క్షమించండి శ్రీకృష్ణ, నేను నా మాయలే గొప్పనుకున్నాను. తమరు దివ్యులు, మాయలతో మిమ్మల్నెవ్వరూ ఎదిరించలేరు. క్షమించండి స్వామి. నా అజ్ఞానాన్ని మన్నించి తమరు తమ గురించి తెలియజేయండి. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నంలో నీ జీవితం గడిచిపోతుంది ఘటోత్కచ, కానీ ప్రస్తుత ఈ సమయం జీవితాన్ని రక్షించాలి. నేను నిన్ను క్షమించగలనేమో, కానీ ఎవరినైతే నువ్వు హింసలుగా మార్చేశావో అతని క్షమాపణతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నీ మాయలతో నన్ను మోసం చేసి హిమశిలగా నన్ను మార్చేస్తావా? నా బలంతో నీకు సమాధానం చెప్తా చూడు. నాలో 1000 ఏనుగుల బలం ఉంది, చూపిస్తా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒకే దెబ్బతో నిన్ను అంతం చేస్తా. ఆగండి ప్రభు. స్వామి, తెలియక చేసిన తప్పిది, తన గురించి ఏ ప్రతిజ్ఞ చెయ్యకండి. హిడింబి నువ్వా? అవును భీమా, హిడింబి నీ భార్య కదా. నువ్వేమాత్రమైనా ఆలోచించినా అర్థమయ్యేది, నువ్వు ఏ వ్యక్తితో అయితే యుద్ధం చేస్తున్నావో, ఎవరి శక్తి నీకు సమానంగా ఉందో, తను నీ రక్తమే పంచుకొని ఉంటాడు అని. తనే నీ కుమారుడు భీమా, మహాబలి ఘటోత్కచుడు.
ఘటోత్కచుడు నా పుత్రుడా? అవును స్వామి, తనే మనకు జన్మించిన పుత్రుడు. ఘటోత్కచ నాన్నగారు, మీ నాన్నగారే కాదు, మీ అమ్మను రక్షించిన వారు, జీవితం ఇచ్చిన వారు. మా అన్నగారు నన్ను చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. ప్రతి క్షణం ప్రత్యక్ష నరకంగా మారింది నాకు. అత్యంత క్రూరాత్ముడు అయినా తనకి సహాయం చేయక తప్పని నిస్సహాయురాల్ని నేను పుత్రా. మీ నాన్నగారే తనని అంతం చేశారు, నా బాధలన్నీ పోగొట్టారు. అందుకే వారిని నా భర్తగా అంగీకరించాను. కాని వారు నాతో చెప్పారు నాతో ఇక్కడ కలిసి ఉండలేనని. ఆయన కర్తవ్యం వేరు, ఆయనంత చెప్పినా నేను వెళ్ళలేదు. వారిని గాంధర్వ వివాహం చేసుకున్నాను. వారి రక్తమే నీ శరీరంలో ప్రవహిస్తోంది పుత్ర, అందువల్లే వారిని నువ్వు చూడలేదు పుత్ర. మీ నాన్నగారు చాలా గొప్పవారు. గొప్పవాణ్ణి కాదు, మూర్ఖుణ్ణి నేను. అంతసేపు యుద్ధం చేసినా హనుమానం రాలేదు. తనని ఎందుకు గెలవలేకపోతున్నారా అని. ఏ తండ్రైనా తన పుత్రునిపై ఎలా గెలవగలడు? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.